రాణి మాలిని దేవి గారికి 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 కోటేశ్వరరావు గారు, రాణి మాలిని దేవి గారు మీ స్వాగతం అందుకోవడానికి సిద్ధంగా లేరు. ఫ్యాక్టరీ తాళం చెవులు వారికి అందజేయండి ప్లీజ్. ఇది రాణి గారి ఆర్డర్. రాణి గారు ఫ్యాక్టరీ మూసివేస్తున్నారు. వర్కర్స్ రావాల్సిన జీతాలు బకాయిలు ఇవ్వబడవు. మీరెందుకు ఇంత నాటకం ఆడారు కోటేశ్వరరావు గారు? శ్రీనివాసరావు, ఇదంతా నాకు అయోమయంగా ఉంది. ఇంకా మమ్మల్ని నమ్మించడానికి ప్రయత్నం చేయకండి. హఠాత్తుగా ఫ్యాక్టరీ మూసివేయడం ఏమిటి, కార్మికులకు ఇవ్వాల్సిన జీతాలు బకాయిలు ఆపు చేయడం ఏమిటి? మీలాంటి స్వార్థ పరులు కార్మికులు ఎదుట నిలబడి సంజాయిషి చెప్పుకోవాల్సిన సమయం ఆసనమైంది. చెప్పండి, నా చేతుల్లో ఏముంది? మీరు ఇప్పుడు ఏం మాట్లాడాలనుకున్నా రాణి గారితో మాట్లాడండి. ఆమె ఇప్పుడు ఈ ఫ్యాక్టరీకి యజమాని రాదు. అక్రమం కోటేశ్వరరావు గారు, అన్యాయం. సోదరులారా, సోదరులారా వినండి, మనందరి క్షేమం కోసమే కొత్త భాగస్థులను చేర్చుకుంటున్నామని మభ్యపెట్టి ఇవాళ జీతాలు ఇవ్వకుండా తప్పించుకోవడానికి రాణిగారే ఫ్యాక్టరీకి యజమానురాలని చెప్తున్నారు. మన సమస్యలన్నీ ఎలా ఉన్నా వారి శ్రేయస్సు కోరి, వారి సాధక బాధకాలు కూడా ఆలోచించి రాత్రింబగళ్లు చెమటోడ్చి కష్టపడిన కార్మికుల పొట్టలు కొట్టడానికి పూనుకున్నారు. వారి లాభాలు మాత్రమే వారు చూచుకుంటున్నారు. చివరికి రాణిగారితో లాలూచి పడి రహస్యంగా ఫ్యాక్టరీ ఆమెకు అప్పగించారు. ఇదంతా దగ మోసం. దీన్ని మనం ప్రతిఘటించి తీరాలి. పదండి, రాణిగారి దగ్గరికి వెళ్ళి అంతు తెలుసుకుందాం. మన హక్కుల్ని మనం కాపాడుకుందాం. పదండి, మన నాయకుడు శ్రీనివాసరావు. ఆగండి, ఆగండి, ఆగండి. మీరందరూ ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి తేల్చుకొస్తాను. ఆగో, నన్ను వెళ్ళనివ్వండి. కార్మికుల ప్రతినిధిగా నేను రాణిగారితో మాట్లాడడానికి వచ్చాను. రాణిగారు మీతో మాట్లాడదలుచుకోలేదు. ఆమె వచ్చి మాతో మాట్లాడే వరకు మేము ఇక్కడి నుంచి కదలం. అసలు నువ్వే కార్మికులు రెచ్చగొట్టి తప్పుదోవ పట్టిస్తున్నావు. అందుకే రాణిగారు నీతో మాట్లాడక నిరాకరించారు. ముండి కెట్టావంటే బయట గండించి వేయాల్సి వస్తుంది. దౌర్జన్యంతో కార్మికుల హక్కుల్ని తిరస్కరించడానికి ప్రయత్నించకండి. ఇడ్చిపారాయండి, నన్ను ఒక్కడిని ఇడ్చివేయగలం, కానీ వాళ్ళందరినీ ఆ పని చేయించలేవు. చూస్తారా, తోసిపారాయండి. మీ కోరికలు ఏమిటో చెప్పండి. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. మీరు అక్రమంగా హఠాత్తుగా ముగించిన మిల్లును వెంటనే తెరిపించాలి. తర్వాత ఇంక్రిమెంట్స్ తో కలిపి మా జీతాలు వెంటనే చెల్లించాలి. ఇంకా మాకిస్తామని ప్రకటించిన 2 నెలల బోనస్ కాగితాల మీదే ఉంది, మా చేతుల్లోకి రాలేదు. వెంటనే దాన్ని కూడా చెల్లించే ఏర్పాట్లు చేయించాలి. క్యారియా, హఠాత్తుగా ఆపు చేసిన ప్రావిడెంట్ ఫండ్ జీవిత బీమా సౌకర్యాలు పునరుద్ధరించాలి. అలాగే మీ జీతాలు ఇవాళే చెల్లిస్తాం, మిల్లు రేపే తెరిపిస్తాం. 2 మాసాలే కాదు, 3 మాసాల బోనస్సు, పండగ బోనస్సు అన్నీ కలిపి ఒకేసారి వెంటనే చెల్లించే ఏర్పాట్లు చేయిస్తాం. రద్దైన మీ సౌకర్యాలన్నీ పునరుద్ధరిస్తాం. అంతేకాదు, ఉచిత వైద్య సౌకర్యాలు, మీ పిల్లలకు ఉచిత విద్యా సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తాం. మీకు తొందరలోనే ఇళ్ళు కూడా కట్టించే ఏర్పాటు చేస్తాం. కానీ ఒక్క షరతు,
బయటికి ఈడ్చివేయబడ్డా. ఆ శ్రీనివాసరావులు ఉద్యోగంలో ఇంచి తొలగించేస్తున్నాడు. అతను తొలగించడం దారుణం. అతను చాలా మంచివాడు. అతని మంచితనాన్ని చర్చించడానికి రాలేదే మనం ఇప్పుడు. మీరు ఏవేవో అడిగారు, అడ్డు చెప్పకుండా మీరు అడిగినవన్నిటికీ అంగీకరించాం. కార్మికుల క్షేమమే మా ధ్యేయం కనుకని మీకెన్నో అదనపు సౌకర్యాలు కూడా కలిగించి మీ అందరికీ ఎంత మంచి చేసిన వాళ్ళం. బలవత్తరమైన కారణం లేదే అతన్ని ఎందుకు తొలగిస్తాం మీరే ఆలోచించండి. పాపం అతని మీద ఉన్న అభిమానం కొద్దీ మీలో కొందరికి బాధ కలగొచ్చు, కానీ సాధక బాధకాలు బాగా ఆలోచించి అతని మూలంగా మిల్లు మూతపడే పరిస్థితి వస్తూ ఉంటే ఆ ప్రమాదం నుంచి మిమ్మల్ని తప్పించడం మంచిది కాదంటారా? మీ కుటుంబాలు కళకళలాడుతూ ఉండడం కోసం మేం ప్రత్యేక సదుపాయాలు కలిగించడం మంచిది కాదంటారా? ఆలోచించండి, ఒక్కడి కోసం మీ అందరి శ్రేయస్సును బలి చేయడం మంచిదా? మీ అందరి కోసం ఆ ఒక్కడిని వెలివేయడం మంచిదా? ఏది మంచిదో మీరే ఆలోచించండి. నిర్బంధాన్ని నిర్ణయించుకునే స్వేచ్ఛ మీకుంది. గుడ్, మీరందరూ ఒప్పుకున్నారనుకుంటాను. మోహన్, వీళ్ళందరి జీతాలు బోనస్లు ఇంక్రిమెంట్లు అన్ని ఇవాళే చెల్లించే ఏర్పాట్లు చేయి. చూడు, మిల్లు రేపే తెరిపించు. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అటికిన రుచి రాత్రి, కౌగిలి అటికిన కసి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి, సన్నజాజి పక్క మీద సంకురాత్రి.